ఒకసారి ఏమైందంటే అండి మా ఊరికి వెళ్ళాను వెళితే నా కజిన్ వచ్చాడు వెళ్ళి ఈ వాజ్ లిటిల్ డల్ ఎందుకురా రాజు అంటే వాడు అన్నాడు పినయ్య నాది బోర్వెల్ డ్రై అయిపోయింది నా మూడు ఎకరాలు అంటితోట ఎండిపోతుంది సో ఐ ఫెల్ట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మై టెక్నాలజీ మై నాలెడ్జ్ వచ్చానండి మా మా క్యాంపస్ మూడు వందల యాభై ఎకరాలు ఉంది అందులో ఒక డ్రైవ్ బోర్వెల్ తీసుకున్న వెతికి దాంట్లో నా షాక్ ట్యూబ్ పెద్ద షాక్ ట్యూబ్ ట్రక్లో తీసుకెళ్ళి ఆ షాక్ ట్యూబ్ కనెక్ట్ చేసి షాక్స్ కొట్టానండి కొడితే త్రీ షార్ట్స్లో వాటర్ వచ్చింది బా వచ్చేస్తే ఇప్పుడు నేను అనుకున్నాను అరే ఇది మంచిది అని ఇప్పుడు డ్రై అయిన బోర్వెల్ ఎన్ని లక్షలు ఉన్నాయండి మనమే చాలా వచ్చి ఒక్కొక్క బోర్వెల్కి ఐదు వేలు ఛార్జ్ చేసినాను ఐ కెన్ మేక్ హండ్రెడ్ క్రోర్స్ విత్ ఇన్ అ ఇయర్ అనుకున్నాను మళ్ళీ అంత చేశానండి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి ట్రక్ క్లోడ్ చేసుకొని సడన్లీ టు మీ ఇఫ్ ఐ డూ దాట్ గ్రౌండ్లో ఉండే వాటర్ అంతా మనమే తాగేసి వెళ్ళిపోతామండి మన పిల్లలకి ఏం వదులుతాం సార్ ఆ ప్రాజెక్ట్ అలాగే వదిలేశానండి చేసి ఎందుకంటే మనం నెక్స్ట్ పిల్లల్ని చూసుకోవాలి కదా అది ఇలా ఉన్నప్పుడు ఎవరో వచ్చి అన్నారు అట్లీస్ట్ ఆయిల్కి చేద్దాం పెట్రోల్కి సో అది ఎలా వచ్చిందంటే ఓవెన్ చేసి వాళ్ళు వచ్చారండి వచ్చి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు బోర్ ఇవి ఆయిల్ వెల్స్ డ్రై అయిపోతుంటాయి దాన్ని రిజువినేషన్ అని చేస్తారు దాన్ని టెక్నాలజీ కాల్ ఫ్రాకింగ్ అని చేస్తారు వాటర్ అండి ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ పంప్ చేసి ప్రెషర్ చేసి ఆ హోల్స్ని క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ వచ్చేలాగా చేస్తారు దాన్ని నేను అర్ధ లీటర్ వాటర్లో చేసేలాగా టెక్నాలజీ చేసేసాను దాన్ని ఆ అగ్రిమెంట్ చేయడానికి మోదీ నా ఆఫీస్కి వచ్చి సైన్ చేశాను సార్ ఆ ఫోటో చూస్తారే సార్ ఆ ఫోటో గురించి నెక్స్ట్ అడగాలనుకుంటున్నాను అది అగ్రిమెంట్కి సైన్ చేయించడానికి మోదీ వచ్చారు అదే సార్ మీరు ఉన్నారు ప్రధానమంత్రి మోదీ గారు నిలబడుకో ఉన్నారు అసలు మనకి కేపిజే రెడ్డి మీ గురించి సర్చ్ చేయడం ఫోటోస్ లో ఫస్ట్ అది ఉంటుంది సార్ నేను నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగాలి వెరీ రేర్ కదా పిఎం నిల్చున్నప్పుడు వేరే వాళ్ళు కూర్చోలేరు కూర్చోలేదు సార్ వాడు ప్రోటోకాల్ ఆఫీసర్ పరిగెత్తు వచ్చాడు పిఎం అన్నారు హిందీలు ప్రొఫెసర్ కాగే అం సూపర్ సార్ అబ్బాయి జాయి ఓకే ఆయన పెద్ద రెక్కుమంది సార్ ఓకే అది చేసామన్న అదే తీసుకెళ్ళి అహ్మదాబాద్లో ఒక కంపెనీ పెట్టేసి నేను టెక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ చేసామండి సార్ మీది మన ఫ్యూచర్ అండి మన కంట్రీకి అది ఆ టెక్నాలజీ ఎందుకంటే ఈ షేల్ గ్యాస్ అని ఉంటుంది అది మన విశాఖపట్నం నుంచి ఒక హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఓషన్లో కింద ఉందండి ఎంత ఉంది అంటే ఆ గ్యాసు మన దేశానికి ఇంకా త్రీ హండ్రెడ్ ఇయర్స్కి అయ్యేంత ఎనర్జీ తీసుకోవచ్చా కానీ అది ఫైవ్ కిలోమీటర్ కింద ఉంటారు దాన్ని తీసుకోవాలంటే ఇది ఒకటే టెక్నాలజీ అండ్ షాక్వేవ్ వస్తాయి అది నా ఫ్రాకింగ్ టూల్ అంటాం దాన్ని సరే సింపుల్గా చేసేసాను ఇది మొత్తం మా ఊర్లో డ్రై బోర్ వెల్ వల్ల వచ్చింది సార్ సార్ అసలు నేను 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 ఒక క్వశ్చన్ అడిగితే మీరు చెప్పే ఇన్ఫర్మేషన్కి మా చూసే ప్రేక్షకులకు కూడా వాళ్ళకి ఇచ్చి మైండ్ కదా అండి ఎగిరిపోయింది నేను ఎందుకు ఇంత డిలా ఎలాబొరేట్ చెప్తున్నానంటే పిల్లలకి ఇది మెసేజ్ ఏది చూసినా దాని గురించి యోచన చేయండి కదా అండి చాలా చేసి దీనివల్ల ఏదైనా చేయగలమా అనేది రావాలండి సరే ఒక రోజు ఇలాగే ఒక వచ్చాడు ఇక్కడ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంది ఇక్కడ త్రివేంద్రంలో దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూరలాజికల్ ఇదనమాట బ్రెయిన్ సర్జరీస్కి ఆయన ఒక రోజు ఇలా వస్తే డాక్టర్ ఇది జయానంద్ అని ఫేమస్ సర్జన్ సిక్స్టీన్ అవర్స్ ఒక్కొక్కసారి ఆపరేషన్ అండి అది హార్ట్ ట్యూమర్ అంటే వస్తుంది బ్రెయిన్ కిను దీనికి మధ్యలో సార్ చాలా కష్టం సార్ అంటే నేను చెప్పాను ఇది చూడి రెడ్డి ట్యూబ్ ఇలా ఉంది దీన్ని యూస్ చేయాలి తీసుకెళ్ళాడండి మీ ఇన్వెన్షన్ అన్నిటికీ అన్నిటికే అండి అన్నిటికీ ఎవరు సార్ మీరు దాన్ని చేస్తే రెడ్డి ట్యూబ్ని ఒకటి పిఆర్ఎల్ అని ఒకటి ఉంది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అని అహ్మదాబాద్ దాని అందులోనే విక్రమ్ సారాభాయ్ చేసేవాడు అక్కడ నుండే ఇస్రో బయటకు అనమాట సో అక్కడ రెడ్డి ట్యూబ్ కొన్నారు వాళ్ళంతా కలిసి మనకు ఒక ప్రశ్న ఉందన్నమాట ప్రపంచంలో లైఫ్ ఎలా మొదలెట్టిందని ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అని దీంట్లో చాలా థియరీస్ ఉన్నాయి ఆ లైఫ్కి ఆరిజిన్ రావాలంటే ప్రోటీన్స్ కావాలి లేదంటే లైఫ్ సర్వైవ్ అవ్వాలి ప్రోటీన్స్ ఎలా వచ్చాయి సో అందుకే ఎన్నెన్నో థియరీలు ఉన్నాయి కొంచమే ఈ పాలి హార్మోన్ ఇది ఒక పర్టికులర్ మాలిక్యుల్ ఉంటుంది పిహెచ్ ఇదేమో ఉంటుంది ఆ మాలిక్యుల్ని ఎక్స్ట్రీమ్ హీట్ కడితే అది ప్రోటీన్గా కన్వర్ట్ అవుతుంది ఇది రి ప్రూఫ్ లేదు ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఎక్కడ బిగ్ బ్యాంగ్లో వచ్చింటుంది అందులో ప్రోటీన్ వచ్చిందని థియరీ కానీ ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయలేదు సో ఈ సైంటిస్టులు ఎంత ఐదు దేశాల కలిసామండి అంతా చేసి రెడ్డి ట్యూబ్ వేస్ట్ చేసుకుని ఆ కండిషన్స్ క్రియేట్ చేసి చేస్తే ఆరిజన్ ఐఫ్ లైఫ్ కి ఇదే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సార్ ఇది రెడ్డి ట్యూబ్ అనేది ఎక్కడ ఉంది సార్ ఐదు నిజంగా మనం దేశం అనేది ఎలా ఉండాలంటే నాకు ఎందుకు ఇవంతా అంటే నాకు ఈ దేశం అంటే ప్రాణం అండి ఎంతంటే ఇది మన దేశం సార్ ఇది మన దేశంని నాకు ఇవంత కోపం నేను యాక్చువల్లీ నేను థియేటికల్ ఫేస్ నేను నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్ దాకా ఏం చేసామని తెలుసా అండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను మీ ముఖం మీద నుంచి లైట్ వచ్చి నా కంటికి వెళితే కన్ను దాన్ని ఫోకస్ చేసి రెటీనా పట్ల పెడతా ఆ రెటీనాలు కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి ప్రోటీన్ మాలిక్యూల్స్ దాని పేరు రొడాప్సిన్ అంటాము అవి ఆ లైట్ పడగానే బె ఇలా బెండ్ అవుతాయని చైన్ లాగా ఉంటాయి బెండ్ అవగానే ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ వస్తుంది ఆ ఛార్జ్ వెళ్ళి ఆ బ్రెయిన్కి వెళ్తుంది ఇలాంటి ఛార్జీలంతా చేసి మిమ్మల్ని ఇమేజ్ చేసి అప్పుడు ఈ బాటిల్ అంటే ఓ ఇది బాటిల్ అని చెప్తుంది ఇది ప్రాసెస్ ఇప్పుడు మాది ఏంటంటే ఆ ప్రోటీన్ బయటకు లాగేసుకుంటే రేపు కంప్యూటర్లు అంతా దీంట్లో చేసేద్దాం ఓకే ఇది దీన్ని రొడాప్సిన్ అంటామండి కానీ మనం హ్యూమన్లో తీయలేము కదా మన మద్రాసు కోస్ట్లో అక్కడంతా ఈ పాచి ఉంటుంది కదండి అది దాంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది దాన్ని పట్టుకొచ్చేసి ల్యాబ్లో పెంచుకుంటే దాంట్లో నుంచి ఈ ప్రోటీన్ తీసుకోవచ్చు తీసేసామండి తీసి ఆ ప్రోటీన్లు దాన్ని స్టడీ చేసి నా పేపర్లు చాలా ఫేమస్ పేపర్లు ఓకే అవంతా చేశాను సో అలాంటి ఉన్నాడు వదిలేశాను అండి ఎందుకంటే లండన్లో ఏదో మీటింగ్కి వెళ్తే అక్కడ ఆ కాన్ఫరెన్స్ ఒకటి షాక్ వేస్లో వెరీ ఫేమస్ అనమాట సిక్స్టీ ఇయర్స్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఇండియాకు ఒకసారి ఇవ్వలేదు ఎందుకంటే నేను వెళ్తే మొత్తం త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ సైంటిస్టు నాసా వాళ్ళు వాళ్ళు వీళ్ళు రష్యన్స్ ఇండియా వాడు నేను ఒక్కడనే ఉన్నాను సో వాళ్ళు నేను అడిగాను ఎందుకు ఇండియాలో చేయలేదంటే ఇండియా ఈజ్ ఏ బ్యాక్ థర్డ్ వరల్డ్ కంట్రీ అన్నారు హోపం వచ్చేసింది బా సో ఇది టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ నైన్ ఐ టోల్ దేమ్ ఐ లైజాక్ తీస్తాను టూ థౌజండ్ ఫైవ్లో పెట్టాను తీసుకున్నాను పెట్టేసి ఇప్పుడు ఇండియా నెంబర్ వన్ అండి వరల్డ్ సార్ ఆ ను మూల మూల అంతా పెట్టేసి ల్యాబ్ ఆ రోజు తిరటికల్ ఫిజిక్స్ వదిలేసి ఇక్కడ వచ్చేసి ఎవరు డబ్బు ఎవరు ల్యాబ్ కట్టాలంటే నేను తెలియదు కదా ఏరోనాటిక్స్ లో నా ఫోర్టీన్ ఇయర్స్ పిఎఫ్ డబ్బు తీసుకొని ల్యాబ్ మొదలైపోయాబా చేసి అక్కడ ఎక్కడ ఎక్కడ వేస్ట్ ఉంటుంది కదా జంక్ మెటీరియల్ అంతా తీసుకొని తర్వాత పీణ్యాలో వెళ్ళి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో వర్కర్స్కి అంతా లెక్చర్ ఇచ్చాను దేశం ఎక్కడ వెళ్ళాలి మిసైల్స్ ఎలా చేయాలి సో మీరు అందరూ హెల్ప్ చేయాలని మీ మెషిన్లు కట్టేసి ఇప్పుడు మా ల్యాబ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ వర్క్ ల్యాబ్ అండి ఐఏఎస్సిలో అండ్ వరల్డ్లో అలాంటి ల్యాబ్ లేదండి సార్ ఇది నెంబర్ వన్కి తీసుకెళ్ళాను దేశం అండ్ మొత్తం ఈ ఫీల్డ్లో హైయెస్ట్ పిహెచ్డీ వాళ్ళు మన కంట్రీలో ఉన్నారండి నేనే ముప్పై పిహెచ్డీలు చేయించాను సూపర్ సార్ నా స్టూడెంట్లు ఎక్కడ పడినా ప్రొఫెసర్లు లో సో ఒక్క సబ్జెక్ట్ని తెచ్చి తీసుకోవడం అంటే అది నా అదృష్టం అండి అలాగే సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి రైతులో పుట్టినప్పుడు ఇలాంటి గుణం మనలో ఉంటుంది అంటుంది దాన్ని మనం గుర్తించాలి గుర్తించుకొని దాన్ని ఉపయోగించుకోవాలి సో ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా నా స్టూడెంట్లు ప్రొఫెసర్లు సైంటిస్ట్లు ఎక్కడెక్కడ కూర్చున్నారు సరే అంటే ఎస్ సోమనాథ్ గారు కూడా ఈ వాజ్ మై స్టూడెంట్ దాని వెనక శివన్ ఉంది ఆయన నా స్టూడెంట్ దాని వెనక మన కుమార్ కుమార్ ఉన్నవారు కదా కిరణ్ కుమార్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అప్ టు వాళ్ళంతా నాకు చాలా ఫ్రెండ్స్ మీరు కూడా రిటైర్ అంటే నుంచి రిటైర్ రిటైర్ అయ్యేంత వరకు చేశారు బట్ అది బయటికి నేను సార్ మీరు పిఎస్ఎల్ వెళ్తుంది కదండి ఆ క్యాప్ ఉంటది అందులోనే ఆ శాటిలైట్ కూర్చుంటది ఆ డిజైన్ చాలా ఛాలెంజింగ్ అండి అది మొత్తం లాట్ ఆఫ్ డేటా హాజ్ గాన్ ఫ్రమ్ మీ సో ఇవన్నీ మనం అది నేను చేశానని చెప్తే ఇది అన్యాయం ఎందుకంటే చాలా పప్పు మళ్ళంతా ఉంటా కానీ దాని క్రిటికల్ ఇన్పుట్స్ అవి చేసి రీసెర్చ్ చేసి ఇలా చేయండి అని చెప్పడం అది మా పని చేసేదంతా ఇస్రో వాళ్ళదండి అది ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ దట్ దే ఆర్ గ్రేట్ సైంటిస్ట్ కానీ వాళ్ళు సరైన మార్గానికి తీసుకెళ్ళాలంటే టీచర్ కావాలి కదా ఖచ్చితంగా అందుకనే నన్ను ఇరు కలాం గారు ఎప్పుడు భీష్మాచార్య అనేవాళ్ళు అది ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్ అండ్లీ ఐ బ్రాడ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ అండ్ ట్రైన్ ది పీపుల్ టుడే ఈజ్ ఇండియా ఈజ్ మోస్ట్ పవర్ఫుల్